मुंचिंगिपुट्टु मंडल केंद्रंतो पाटु रोडकोट बरड तदितर मारुमूल प्रांतंलो गत वारं रोजुलुगा बीएसएनएल सिग्नल लेक प्रजलु तीव्र इब्बंदुलु पड़ुतुन्नारु। गिरिजन प्रांतंलो जियो टवर्लु अंतंत मात्रमे उंडटं प्रजलंदरू बीएसएनएल सिग्नल मीद आधारपड़टं प्रभुत्व पदकालकु इतर आन्लैन सर्वीसुलकु अत्यवसर परिस्थितुललो ई बीएसएनएल सिग्नल पैन प्रजलु आधारपड़ुतुंटारु। अयिते गत वारं रोजुलुगा मुंचिंगिपुट्टु इतर मारुमूल प्रांतालकु बीएसएनएल सिग्नल तो पाटु इंटरनेट सेवलु कूडा 3 वारालुगा నిలిచిపోవడంతో గిరిజన ప్రాంతంలో ఉన్న సచివాలయాలకు ఇంటర్నెట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। ఇటువంటి పరిస్థితులు తరచూ సంభవిస్తున్నప్పటికీ సంబంధిత బిఎస్ఎన్ఎల్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం పట్ల పలు విమర్శలకు దారితీస్తుంది। ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్య ఎక్కడుందో గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ తో పాటు ఇంటర్నెట్ సేవలు త్వరితగతిన అందుబాటులోకి తేవాలని కించాయిపుట్ సర్పంచ్ సుభాష్, వనబసంగి సర్పంచ్ లక్ష్మణ్, ఏనుగురాయి సర్పంచ్ నరసింగరావు డిమాండ్ చేశారు। నేను వనబసింగ్ సర్పంచ్, నా పేరు లక్ష్మణ్। లక్ష్మణపుట్టు మండలం పరిధిలో చాలా ఇబ్బందిగా ఉంది బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేక। అలాగే ఇక్కడ మా మండలానికి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ బరడ గాని ఇటు తలవేలు మండలం చూస్తే రూడకోట గాని మరి మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కువగా మన బిఎస్ఎన్ఎల్ టవరే చాలా ముందుగా అయింది। అప్పుడు ఈ టవరు మరి పాడైపోవడం వల్ల మరి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మరి ఈ సిగ్నల్స్ కానీ ఎవరైనా మరి స్కూల్స్ కానీ ఏదైనా పెట్టాలన్నా ఇప్పుడు మన సచివాలయం స్టాఫ్ కానీ ఏదైనా పెట్టాలన్నా ఆఫీస్ పర్పస్ ముంచెంపూడి మండలంలో ఏది పెట్టాలన్నా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ని ఆధారపడి ఉంటుంది। అది ఇప్పుడు దాకా 2 వారాలు అవుతుంది ఎవరు మరి బిఎస్ఎన్ఎల్ అధికారులు ఎవరు స్పందించట్లేదు। అది ఇప్పుడు మేము సర్పంచులు 23 పంచాయతీల నుంచి అందరూ మాట్లాడుకొని ఈరోజు మరి ఈ మరి టీవీ న్యూస్ ద్వారా తెలియజేయాలని బిఎస్ఎన్ఎల్ అధికారులకి మరి కొంచెం మేల్కొని కొంచెం తొందరగా మరి మా సిగ్నల్ ని ముందుగా తీసుకొని వస్తారని మిమ్మల్ని మరొకసారి తెలియపరుస్తున్నాం। అలాగే మరి ఇంకా బిఎస్ఎన్ఎల్ గాని రాకపోయినట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి అంతంత మాత్రం జియో టవర్ ఉండడం మరి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తే బాగుంటుందని మిమ్మల్ని మరొకసారి తెలియపరుస్తూ కించలకు శ్రీరంగం నరసింగరావు, ఏనుగుర పంచాయతీ సర్పంచ్ని। మా ముంచింగిపుట్టు మండలంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లేకపోవడం వల్ల చాలా ఆఫీసులు అయినా సచివాలయంలో అయినా సరే చాలా పనులు ఆగిపోవడం జరుగుతుందండి। మాకు వెంటనే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ అందించగలరని కూడా అధికారుల్ని మేము తెలియపరుస్తున్నామండి। ఎందుకంటే ప్రతి విషయంలో మనకు జియో లేకపోవడం వల్ల మనము ఏదైనా ఆధార్ కార్డ్ తీయాలన్నా ఒక ఏదైనా జాబ్ ప్రాసెస్ అప్లై చేసుకోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉందండి। అందుకని వెంటనే మీరు అధికారులు స్పందించి మాకు ముంచింగిపుట్టు మండలంలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వెంటనే మీరు పరిష్కరించగలరని కూడా మేము తెలియపరుస్తున్నాం। నేను ముంచింగిపుట్టు రిపోర్ట్ సర్పంచ్ని। ఈ రోజు ముంచింగిపుట్టు పరిస్థితుల పరిసర గ్రామాల్లో నెట్ సిగ్నల్ లేక నెట్ బిఎస్ఎన్ఎల్ టవర్ సిగ్నల్ సరిగా అందక చాలా మంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు। మరి ఇప్పుడు ప్రతిదానికి నెట్ అవసరం చాలా అవసరం పడుతుంది। ఇప్పుడు ఆన్లైన్ చేసుకోవాలి కానీ లేకపోతే సచివాలయంలో వర్క్ జరగాలన్నా కానీ ఇప్పటికీ సుమారుగా 2 వారాలు కావస్తుంది సరిగా సిగ్నల్ లేక తగు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు। కొంచెం తొందరగా స్పందించి సంబంధిత మన సంబంధిత అధికారులు బిఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి
తొందరగా బాగా చేసి మా ప్రజల్ని ఇబ్బంది లేకుండా చూస్తారని మేము కోరుకుంటున్నామండి. సిగ్నల్ అందుబాటులో తొందరగా సిగ్నల్ అందుబాటులో తీసుకొచ్చి ఏదైనా ఉంటే మరమ్మతులు రిపేర్లు లాంటివి ఉంటే చేసి తొందరగా అందించగలరని మా ముంచెంపుట్టు ప్రజల తరపు నుంచి అలాగే మా సర్పంచ్ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నామండి.